జగన్ పాదయాత్ర రేపు 9 తారీఖుకి అండ్ అవుతోంది. ఈ రెండింటిని మీరు తులనాత్మకంగా ఏ విధంగా చెప్తారు? జగన్ రాజశేఖర చంద్రబాబు పాదయాత్ర పోలిక లేదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర, రాజశేఖర రెడ్డి ఇస్ ఎ ఫ్యాక్షన్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లో ఒక వర్గ నాయకుడు అంతే తప్ప కొన్ని కాంగ్రెస్ అంతటి కాంగ్రెస్ లోనే ఆయన 3 మంది వ్యతిరేకం. ఇక్కడ మన రాజమండ్రిలోనే అంతమంది వ్యతిరేకం నీకు తెలుసు కదా. ఆయన కాంగ్రెస్ లో ఒక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు, సిఎల్పి లీడర్ గా ఉన్నాడు. ఎండల్లో ఆయన తప్ప ఎవడో నడవలేడు కాబట్టి ఆయన నడిచాడు. స్టార్టింగ్ అయినప్పటి నుంచి పెరుగుతూ 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 వచ్చింది, బాగా సక్సెస్ అయ్యాడు. ఆ పాదయాత్ర అనేది మొట్టమొదటి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో, అంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి మొట్టమొదటి లీడర్. సో అది అతను కాంగ్రెస్ లో సీఎం అవడానికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తెలియజేసే పాదయాత్ర. అది ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఆ వేళ ఆయన పార్టీ, ఆయన పార్టీ మొత్తం అన్ని సీట్లు ఓడిపోయి, ఒక ఏడాది క్రితం జరిగిన ఎలక్షన్ లో అన్ని సీట్లు ఓడిపోయి, సమైక్యవాదా లేకపోతే సెపరేటిస్టా తెలియని పరిస్థితుల్లో, ఎవడో జనం లేని పరిస్థితుల్లో ఆయన వచ్చి మన రాజమండ్రిలో మీటింగ్ పెడితే 200 మంది లేరు, 200 మీరు లేరు. ఆవిడ ఆ ప్రకాష్ నగర్ సెంటర్ లో పెట్టాడు పాదయాత్ర మీటింగ్. అయినా చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే చివరి వరకు పోరాడతాడు, ఆఖరి నిమిషం వరకు ఓడిపోతున్నామన్నా సరే ఆ గ్రిప్ వదలడు. అది అతని క్యారెక్టర్ ప్రూవ్ అయింది. అలా తిరిగాడు కాబట్టి అది కూడా అలా కలిసి ఉండొచ్చు. మొత్తానికి ఎలక్షన్ ఎక్కేశాడు కదా, మోడీతో పెట్టుకున్నాడు, మొత్తానికి ఎలక్షన్ ఎక్కేశాడు, వదిలేడు. ఏంటంటే జనం లేదు, ఎవరు లేదు, మన పాదయాత్ర చేస్తుంటే ఎందుకు కర్మ మనకి అని చెప్పి వదిలేడు. అలాగే తిరిగాడు కొట్టాడు. అది అతను క్యారెక్టర్ తెలియజేసింది. జగన్ అనేది రాజశేఖర రెడ్డి కొడుకు. జగన్ అనేవాడు మొన్నే నెగ్గాలి. జగన్ దగ్గర వస్తున్న జనం ఎవరు కూడా జగన్కి వచ్చే జనం కాదు. రాజశేఖర రెడ్డి అనే మనిషి చనిపోయిన తర్వాత ప్రజల్లో రాజశేఖర రెడ్డి 10,000 రెట్లు పెరిగిపోయాడు, దేవుడు అయిపోయాడు. ఈవేళ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి అంటారు, కానీ రాజశేఖర రెడ్డి తర్వాతే ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి అనేవాడు పబ్లిక్ లో బాగా లోయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి బాగోపోవటం, దేశంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాం, అనేక రకాలుగా టైట్ అయిపోయి తర్వాత జరిగినటువంటి పరిపాలకులు ఏం చేసినా అతని ముందు ఆగలేదు. అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు ఉండుంటే అలా జరుగునా అనేది ఒక పెద్ద ఇది వచ్చేసింది. రాజశేఖర రెడ్డి అసలు గాడ్, ఆ దేవుని కుమారుడు ఇతను జగన్. సో ఆటోమేటిక్గా వెళ్తుంటే ఓ విపరీతంగా జనం వస్తున్నారు. దీనికి అసలు ఇప్పటివరకు ఈ ఇండియాలో జరిగిన పాదయాత్రలో గాంధీ గారు ఏమీ నేను చూడలేదు, కానీ ఏ పాదయాత్రలకి అంత రెస్పాన్స్ లేదు. అంతమంది జనం వస్తున్నారు. లక్కీగా జగన్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. జగన్ వాట్ ఐ మీన్ టు సే అలాంటి మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. డెఫినెట్ గా ఫాదర్ కన్నా బెటర్ స్పీకర్. రాజశేఖర రెడ్డి ఇంత గొప్పగా మాట్లాడలేకపోవాడు, రాజశేఖర రెడ్డి కన్నా చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేది ఇండియాలో ఎవరికి ఇంత రెస్పాన్స్ వచ్చి ఉండదు అంత వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా పడుతున్నా అదే చెప్తున్నారు.